told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going. Hey, welcome back to my channel Shree Creations. This is Shree Creations lo ready aina ready to wear sarees lo konnitini ni chuddamandi. So video first time evaraina subscribe cheyakunda chustunnatlaite subscribe chesukoni bell icon click cheyadam marchipovaddandi. So video lo ki velipoyi ippudu manam unna models anni quick ga chuseyddam. So idi manaki soft organza andi. Ee sarees aithe chaala sale ayyindi, nenu inka konni kottaga ready cheyinchanandi. Saree mottham kuda manaki ila soft organza vachestundi, floral print lo vastundi. Indulo unna flower toti manamu blouse ni ee pattern lo ప్లాన్ చేసామండి. ఇలా మనకి బ్లౌజ్ బ్యాక్ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది. మంచిగా వచ్చి మనకి ఫ్రంట్ అనేది ఫ్రంట్ హుక్స్ వచ్చి హ్యాండ్స్ ఇలా మనం శారీ క్లాత్ తోటి ఇట్లా పఫ్ హ్యాండ్స్ తీసుకున్నామండి. చాలా బాగుంది ఇదైతే. ఈ శారీ కాస్ట్ మనకి 1600 రూపీస్ పడుతుందండి. దీనికి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఈ శారీస్లో మనకి తక్కువ ప్రైస్లో కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. అవంతా కూడా మనకి ఇక్కడ క్రేప్ బోర్డర్ వస్తుంది. ఇది మనకి క్రేప్ సిల్క్ ఉంటుందండి. ఈ శారీ అయితే మనకి మొత్తం కూడా ఇలా చూసాం కదండి, వీవింగ్ ఉంది బోర్డర్ అయితే మీరు ఒక్కసారి చూసినట్లయితే. దీనిలోనే 2-3 క్వాలిటీస్ అనేది ఉందండి. ఇలా మనకి మొత్తం వీవింగ్ ఉంటుందండి. సో మంచి క్వాలిటీ ఉన్నది నేను సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. మంచి ఇలా మంచి కలర్ కాంబినేషను. ఇలా మనకి పళ్ళు అనేది ఇలా వచ్చేస్తుందండి. పిచ్చివై ప్రింట్ వచ్చి పళ్ళు కూడా మనకి ఇలా వచ్చేస్తుంది. ఇట్లా మనకి ఈ ప్రింట్స్లో ఉంటుంది. బ్లౌజ్ అనేది నేను ఈ దీనిలో వచ్చిన బ్లౌజ్ని మనకి ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్కి ఇలా ప్యాటర్న్ అనేది తీసుకున్నామండి. ఈ ఫ్లవర్లో ఉన్న కలర్ని తీసుకుని నెట్ తోటి ఇలా ప్యాటర్న్ అనేది ఇలా డిజైన్ చేసాం. ఇదైతే చాలా బాగుందండి. ఇట్లా మనకి ప్యాటర్న్ అనేది బ్యాక్ ఇలా చేయించడానికి చాలా ఖర్చు ఉంటుంది. మనకి ఫ్రంట్ హుక్స్ వచ్చేసి హ్యాండ్స్కి ఇట్లా ఒక చిన్న పఫ్ వచ్చేసి ఇట్లా మనకి పొడుగు హ్యాండ్స్ ఇట్లా ఎల్బో వరకు. ఈ శారీ కాస్ట్ మనకి 1600 రూపీస్ పడుతుందండి. ఈ శారీ అయితే మంచి ట్రెండింగ్ అండి. ఇది కూడా మనకి ఇలా శారీ మొత్తం కూడా ఇట్లా మనకి ఇక్కత్ ప్రింట్ వచ్చేసి ఇట్లా వస్తుంది. బోర్డర్ అంతా కూడా వీవింగ్ ఉండి స్మాల్ బోర్డర్ ఉండి. ఇది మంచి పట్టు చీర లుక్ ఉంటుందండి. చాలామంది బిగ్ బోర్డర్ వద్దు, స్మాల్ బోర్డర్స్ కావాలి అని ప్రిఫర్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. బోర్డర్ మొత్తం ఇలా వచ్చేస్తుందండి. పళ్ళు కూడా ఒకసారి చూపించేస్తే ఇలా పళ్ళు వస్తుంది. మనకి బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్లో డిజైన్ చేసామండి. ఇలా మీకు ఇట్లా వచ్చేస్తుంది. బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లా హోల్స్ తోటి ఇలా ప్యాటర్న్ తీసుకున్నాము. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని బ్యాక్ వచ్చేసి ఇట్లా మనం డైమండ్ షేప్ తీసుకుని ఇట్లా బౌ ఇచ్చామండి. హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా మనకి ఎల్బో వరకు హ్యాండ్స్ అనేవి వచ్చేస్తుంది. ఇలా ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి. ఈ శారీ కాస్ట్ మనకి 1900 రూపీస్ అండి. విత్ స్టిచ్డ్ బ్లౌజ్ ఫాల్ పీకో. జస్ట్ శారీ రావడమే మీరు వేర్ చేయడం అండి. దీనికి ఇట్లా మనకి ఫాల్ వేసెస్ కూడా ఉంటుంది. వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా మనకి ఫెదర్స్ తోటి వచ్చేసి మల్టీ కలర్లో ఉండి ఇట్లా మనకి ఇట్లా ఇలా ఉందండి. ఇట్లా షిబోరి ప్రింట్ వచ్చేసి దీనికి మొత్తం కూడా ఇలా ఫిదర్స్ వచ్చేసి ఇట్లా మనం లేస్ అనేది ఇలా తీసుకున్నామండి. ఈ లేస్ మొత్తం కూడా మనకి మల్టీ కలర్ లేస్ వస్తుంది. లేస్ కాస్ట్ కూడా చాలా ఉంటుంది. శారీ మొత్తం ఇలా వచ్చేస్తుందండి. ఈ శారీకి బ్లౌజ్ అనేది హిప్ బెల్ట్ వస్తుంది. బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్లో ప్లాన్ చేసామండి. బ్లౌజ్ ఇలా వస్తుంది. సో దీనిలో వైట్ ఉంది కదా అండి, అట్లా అన్నట్లు నేను వైట్ ప్లాన్ చేశాను. ఇలా పర్ల్స్ అనేవి తీసుకున్నాము క్రీమ్ కలర్ తోటి తీసుకుని. హ్యాండ్స్కి ఫ్రంట్ హుక్స్ ఇచ్చేసి హ్యాండ్స్కి ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చేస్తుందండి. ఈ శారీ కాస్ట్ మీకు 1800 పడుతుందండి. మీకు ఇది సాఫ్ట్ ఆర్గాన్జా, బయట మీటర్ కాస్ట్ చాలా ఉంటుంది. విత్ హిప్ బెల్ట్ వచ్చేసి డోలా సిల్క్ అండి. మన దగ్గర డోలా సిల్క్ శారీస్ అయితే చాలానే సేల్ అవుతూ ఉంటాయి. సో ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మనకి డోలా సిల్క్లో ఈ ప్యాటర్న్ ఉంటుంది. శారీ చూసాం కదండి, ఇట్లా మనకి పెద్ద పెద్ద పట్టు శారీస్లో బోర్డర్ లాగా ఇలా బిగ్ బోర్డర్ వచ్చేసి ఇట్లా మనకి బోర్డర్ మొత్తం కూడా ఇలా హైలైట్ అవుతుంది. ఇలా మనకి పళ్ళు మొత్తం కూడా ఇలా వచ్చేస్తుందండి. పళ్ళు కూడా ఇలా వస్తుంది మనకి. చాలా బాగుంటుంది ఇదైతే. సో దీనికి మనము బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్లో ప్లాన్ చేసాము.
దీనికి బ్లౌజ్ అనేది మనకి శారీలో బ్లూ ఉంది కదండి, ఇలా బ్లూ నెట్ తీసుకుని నెట్ తోటి ఇలా ఒక ప్యాటర్న్ చేసామండి. ఇదైతే చాలా బాగుంది. ఇలా వచ్చేసి ముందు కూడా మనకి ఇలా ఫ్రంట్ హుక్స్ వచ్చేసి ఇట్లా మనకి ఒక పఫ్ ఇచ్చేసి ఇట్లా హ్యాండ్స్ అనేది ఈ ప్యాటర్న్ లో తీసుకున్నాము. ఈ శారీ కాస్ట్ మనకి 2300 రూపీస్ ఉంటుంది. దానికి బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్ లో అరేంజ్ చేసామండి. బ్యాక్ బౌ వచ్చేస్తుంది బ్లౌజ్ కి, వచ్చి మనకి ఫ్రంట్ అనేది ఇలా ఫ్రంట్ మొత్తం కూడా ఇలా రౌండ్ గా వచ్చేస్తుంది. హ్యాండ్స్ కి పఫ్ హ్యాండ్స్ వచ్చి హిప్ బెల్ట్ వస్తుందండి. ఈ శారీ కాస్ట్ మనకి 1600 రూపీస్ అండి. ఇలా తెప్పించాను కలరు, మంచి ఇట్లా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇదైతే. దీనికి మనము ఇలా బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్ తీసుకున్నాం. ఇలా వస్తుంది బ్యాక్ బ్లౌజ్ మొత్తం కూడా, ఇలా వచ్చేసి ఇట్లా డోరీస్ వస్తుంది. హ్యాండ్స్కి ఇలా మనకి పఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనకి ప్రిన్స్ కట్ వచ్చేసి ఇట్లా మనకి ముందు ఇట్లా ఒక షేప్ వచ్చిందండి, వీ షేప్ వచ్చేస్తుంది. ఇలా మనకి హిప్ బెల్ట్ కూడా వస్తుందండి. ఈ శారీ కాస్ట్ మనకి 2300 రూపీస్ అండి. మంచి కలర్ కాంబినేషన్లో ఇది మనకి, దీనిలో చాలా ప్యాటర్న్స్ కలర్స్ అనేవి సేల్ చేస్తామండి. ఇది మనకి క్రేప్ సిల్క్ శారీ వస్తుంది. వచ్చి మనకి శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుందండి, మంచి బ్లూకి ఇట్లా మనకి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ ఇలా ప్లాన్ చేసామండి. ఇట్లా బ్లౌజ్ అయితే చాలా బాగుంది కదా, ఇట్లా మనకి మంచి ప్యాటర్న్లో వచ్చేసింది. ఇది వచ్చి ఇట్లా మనకి ఫ్రంట్ కూడా ఇలా ఒక స్టార్ లాగా ఇచ్చేసి హ్యాండ్స్ ఇట్లా మనకి ఫుల్ హ్యాండ్స్ ఇట్లా ఎల్బో వరకు హ్యాండ్స్ అనేవి తీసుకున్నామండి. ఈ శారీ కాస్ట్ మనకి 2100 రూపీస్ పడుతుందండి. నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసేయండి. దీనిలోనే ఇంకొక కలర్ చూద్దామండి. ఇందులోనే మనకి ఇది రెగ్యులర్గా సేల్ అయ్యే కలర్ అనమాట. దీనికి బ్లౌజ్ ప్యాటర్న్ అనేది మనము ఈ ప్యాటర్న్లో తీసుకున్నాము. బ్యాక్ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది. ఇది మనకి ఫ్రంట్ కూడా ఇలా ఉంటుందండి. ఈ శారీ కాస్ట్ మనకి 2100 రూపీస్ పడుతుందండి. నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ ఇలా మనకి ఫ్లవర్ అనేది వచ్చేసిందండి. ఇట్లా లీఫ్ షేప్లో ఇలా మనకి ఫ్లవర్స్ అనేది ఉంది. వీడియోలో మీకు అర్థమవుతుందో లేదో తెలియలేదు. సో డైరెక్ట్ చూస్తే అయితే ఈ శారీస్ చాలా బాగుంటున్నాయండి. దీనికి మనం బ్లౌజ్ అనేది ఇలా గోల్డ్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ అయితే మనం పట్టు శారీస్ మీదకి కానీ దేనికైనా కానీ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసేసేయచ్చు. ఇలా మనము ఈ ప్యాటర్న్లో తీసుకున్నామండి. ఇలా బ్యాక్ ఇలా వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి. హ్యాండ్ దగ్గర ఇలా వస్తుంది మనకి. సో మీకు ఇది వద్దు అన్నా కానీ నార్మల్ బ్లౌజ్ అయినా కానీ ప్యాటర్న్ చేసిస్తానండి. మీకు ఎలా కావాలన్నా స్టిచ్ చేసిస్తాము. ఈ గోల్డ్లో అయితే ఫ్యాబ్రిక్ ఉందండి మన దగ్గర. అలానే దీనికి హిప్ బెల్ట్ కూడా వస్తుందండి. ఈ శారీ కాస్ట్ మనకి 1600 పడుతుందండి. ఇంత మంచి బ్లౌజు హిప్ బెల్ట్ అలానే మనకి విత్ శారీ కలిపి. నెక్స్ట్ మనం కోరా ఆర్గంజా అండి. ఇందులో కూడా ముందు చాలా సేల్ చేసాము. ఇలా కోరా ఆర్గంజా శారీ ఉంటుంది. శారీ మొత్తం కూడా దీనికి చాలా బాగుంటుందండి. శారీ అయితే ఇలా మనకి పళ్ళు అనేది ఇలా వచ్చేస్తుందండి. సో ఈ కోరా ఆర్గంజా శారీ మనకి మంచి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఉందండి. దానికి మనము ఇలా వెల్వెట్ బ్లౌజ్ అనేది ప్లాన్ చేసామండి. ఈ విధంగా వస్తుంది వెల్వెట్ బ్లౌజ్. దీనికి మనకి బ్యాక్ వచ్చేసి డబల్ హుక్స్ వస్తున్నాయండి. ఇలా మనకి డబల్ హుక్ వచ్చేసి ఇట్లా మనకి బ్యాక్ షేప్ మొత్తం కూడా ఇలా మనం ఒక ట్రయాంగిల్ తీసుకుని హ్యాండ్స్కి ఈ పార్ట్ తీసుకున్నామండి. తీసుకుని దీనికి హిప్ బెల్ట్ వచ్చేస్తుంది. ఈ శారీ కాస్ట్ మనకి 2500 రూపీస్ పడుతుందండి. నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి. ఇది బనారస్, మనకి బనారస్ కుప్పడం అండి. ఈ శారీస్ అయితే చాలా బాగుంటున్నాయి. ఇట్లా మనకి బోర్డర్ అనేది ఇట్లా మంచి పట్టు శారీలో లాగా ఎలివేట్ అవుతుందండి. నేను పిక్ అనేది పక్కన యాడ్ చేస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇట్లా పళ్ళు కూడా మనకి ఈ ప్యాటర్న్లో వచ్చేస్తుందండి. దీనికి మనము బ్లౌజ్ అనేది ఇలా తీసుకున్నాము. ఫ్రంట్ హుక్స్ వచ్చేసి బ్యాక్ ఇలా వీటికైతే బీడ్స్ ఇచ్చామండి. ఎందుకంటే ఈ గోల్డ్ కలర్కి మ్యాచ్ అవుతుంది అన్నట్లు మంచి లుక్ ఉంటుంది అని. ఇలా దీనికి ఇట్లా మనం హ్యాండ్స్ అనేవి ఇలా ఇచ్చామండి. సో ఈ శారీ కాస్ట్ మనకి 2600 రూపీస్ పడుతుందండి. దీనికి విత్ హిప్ బెల్ట్ వస్తుంది. నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. మంచి కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మాత్రం. షూ శారీస్ అంటాం కదండి, ఇవన్నీ కూడా మనకి పట్టు లుక్ ఉంటే ఇట్లా మనకి 10,000 వర్త్ ఉన్న పట్టు శారీస్కి ఇవన్నీ కూడా మనకి ఇమిటేషన్ ఉంటుందండి. ఇది మనకి ఇట్లా మనకి పళ్ళు కూడా వచ్చేస్తుంది. దీనికి బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్లో ప్లాన్ చేశానండి. దీనికైతే ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్. ఇలా మనకి బ్యాక్ మొత్తం కూడా ఇలా ఒక ప్యాటర్న్ లాగా తీసుకుని ఇలా వస్తుంది. దీనికి మనకి ఇట్లా ఫ్రంట్ వచ్చేసి ఇలా హుక్స్ వస్తున్నాయండి. దీనికి కావాలి అంటే ఇక్కడ మీకు కావాలి అంటే లేస్ కూడా యాడ్ చేపిచ్చిస్తానండి. ఈ శారీ కాస్ట్ మనకి 2100 రూపీస్ పడుతుంది. ఇలా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. దీనిలో అయితే ఇలా వచ్చేస్తుంది కలర్ అనేది. దీనికి మనకి పళ్ళు అనేది మనకి ఇలా వచ్చేస్తుంది, రన్నింగ్ లాగా ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసామండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. ఇట్లా మనకి
ఇలా బ్లౌజ్ ఫ్రంట్ హుక్స్ వచ్చేసి సపరేట్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించి హ్యాండ్స్కి ఇలా వేయించమండి. ఈ సారీ కాస్ట్ మనకి 2100 రూపీస్ పడుతుందండి. నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసేయండి. మనకి ఇది శారీ మొత్తం కూడా మంగళగిరి స్టైల్ ఉంటుందండి. ఇట్లా మనకి శారీ అంతా కూడా ఇట్లా మనకి సూపర్ క్వాలిటీ ఉంటుంది. ఫ్యాన్సీ శారీ లుక్ వస్తుందండి. ఇది మంచి ఫ్యాన్సీ శారీ అయినా కానీ పట్టు శారీ లుక్ ఉంటుంది. దీనికి మనం బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్లో తీసుకున్నామండి. ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్. ఇట్లా మనకి బ్యాక్ బ్లౌజ్ అనేది ఇలా 3 లేయర్స్ తీసుకుని 3 రోస్ తోటి ఇలా తీసుకున్నాము. మనం వేసుకుంటే అయితే ఇలా మంచిగా క్లియర్గా ఉంటుందండి. నీట్గా వస్తుంది ఇట్లా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. దీనికి ఇట్లా మనకి హ్యాండ్స్ ఫ్రంట్ హుక్స్ పెట్టేసి హ్యాండ్స్ అనేవి ఇలా పఫ్ హ్యాండ్స్ తోటి తీసుకున్నామండి. ఈ శారీ కాస్ట్ మనకి 2200 రూపీస్ పడుతుందండి. ఫ్యాన్సీ బనారస్ శారీస్ అండి. ఇవి మంచిగా సేల్ అవుతూ ఉంటాయి ఎన్ని శారీస్ ఉన్నా కానీ. ఈ శారీకి మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి. ఇట్లా మనకి బ్యాక్ మొత్తం కూడా ఇలా తీసుకున్నాము. హ్యాండ్స్కి మంచి పఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనకి ఫ్రంట్ హుక్స్ వస్తుందండి. శారీ పిక్ అనేది ఒకసారి యాడ్ చేస్తాను. ఈ శారీ కాస్ట్ మనకి 1800 రూపీస్ అండి. శారీ మొత్తం కూడా ఫ్యాన్సీ బనారస్ ఉంటుందండి. దీనికి బోర్డర్ అనేది ఇట్లా మనకి కంచి బోర్డర్ వచ్చేస్తుంది. అలానే మనకి శారీకి పళ్ళు అనేది ఇలా ఉంటుందండి. సో పళ్ళులో వచ్చిన దానిని బట్టి మనకి బ్లౌజ్ అనేది ఇలా ప్లాన్ చేసాం. వీటికైతే బ్లౌజెస్ చాలా హైలైట్ అయినాయి అండి. చాలా బాగున్నాయి బ్లౌజెస్. బ్యాక్ మనం ఇలా ఒక ఫ్లవర్ తీసుకుని ఈ ప్యాటర్న్లో తీసుకున్నాము. హ్యాండ్స్కి కూడా మనకి ఇలానే సేమ్ బార్డర్ వచ్చేస్తుంది. ఈ శారీ కాస్ట్ మనకి 1950 రూపీస్ అండి. దీనిలో ఇంకొక కలర్ ఉందండి. ఇలా వచ్చేస్తుంది ఇలా మనకి ఈ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు అనేది ఇలా వచ్చింది. కాబట్టి మనకి దీనిలో బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్ వచ్చిందండి. దీనికి కొంచెం బ్లౌజ్లో బ్లౌజ్ బ్యాక్ సైడ్ అనేది డిఫరెంట్గా తీసుకున్నామండి. ఇట్లా మనకి ఇలా ఇలా వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా మంచిగా ఇట్లా మనకి ఇలా ఒక చిన్న సమోసాల్లాగా యాడ్ చేసి దానికి ముందు మొత్తం కూడా పోట్లీస్ యాడ్ చేసామండి. ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ అనేది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి 1950 రూపీస్ అండి. మనకి బనారస్ ఇలా వచ్చేస్తుందండి. మంచి ఫ్యాన్సీ శారీ, చాలా బాగుంటుంది ఇది శారీ అయితే. మనకి దీనికి పళ్ళు అనేది ఇలా వస్తుందండి. సో ఈ శారీకి మనము బ్లౌజ్ అనేది ఇలా ప్లాన్ చేసాం. దీనిలో ఉన్న గోల్డ్ తోటి బాడీ తీసుకుని ఇలా మనకి బ్యాక్ మొత్తం కూడా ఇలా నెట్ వస్తుందండి. ఇట్లా నెట్ తోటి ఇట్లా డిజైన్ చేసాము. ఇట్లా మనకి మంచి పోర్ట్లీస్ ఇచ్చేసి దీనికి హ్యాండ్స్ అనేవి ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చేస్తున్నాయండి. ఇలా వచ్చేస్తుంది. ఈ శారీ కాస్ట్ మనకి 2200 రూపీస్ పడుతుందండి. విత్ హిప్ బెల్ట్ కూడా అరేంజ్ చేస్తాము. నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. దీనిలో అయితే కలర్స్ లేవండి, ఒకటే శారీ. ఈ ప్యాటర్న్లో అయితే ఒకటే కలర్ ఇవ్వండి. కూడా ఇలా మంచి కాంజీవరం బోర్డర్ వచ్చేస్తుందండి. వచ్చి మంచి శారీ లుక్ అయితే మంచిగా ఉంటుంది. ఈ శారీ లెమన్ నెల్లోకి మంచిగా మనము బ్లౌజ్ అనేది ఫ్రంట్ హుక్స్ వచ్చినాయండి. బ్యాక్ డిజైన్ మొత్తం కూడా మనం ఇలా తీసుకున్నాము. బ్యాక్ మొత్తం ఇలా వస్తుంది. వచ్చి దీనికి హ్యాండ్స్ అనేవి ఎల్బో వరకు వస్తుందండి. ఈ శారీ కాస్ట్ మనకి 2100 రూపీస్ పడుతుందండి. కూడా ఇలా మంచిగా మనకి లెమన్ ఎల్లోలోనే బోర్డర్స్ అనేది డిఫరెంట్ ఉందండి. ఈ బోర్డర్ అనేది మనకి 2 బోర్డర్స్ స్టైల్లో వచ్చి దానికి బ్లౌజ్ అనేది ఇలా మనకి దీనిలో ఉన్న పళ్ళుని బట్టి మనకి బ్లౌజ్ వస్తుందండి. పళ్ళు మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది. ఈ బోర్డర్స్ అన్నీ కూడా వీవింగ్ ఉంటాయండి. వచ్చి దీనికి బ్యాక్ బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వస్తుందండి. ఇట్లా మనకి చాలా బాగుంది. ఇలా ఇలా వచ్చేసి హ్యాండ్ కూడా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ మనకి 1950 రూపీస్. దీనికి మనకి బోర్డర్ అనేది కొంచెం బోర్డర్ స్టైల్ అనేది డిఫరెంట్గా వచ్చింది. ఇలా మనం చూసినట్లయితే దీనిలోనే మల్టీ కలర్స్ ఉన్నాయి. పిక్ యాడ్ చేస్తానండి నేను, పక్కన ఒకసారి చెక్ చేయండి. అలానే మనకి బ్యాక్ మొత్తం కూడా ఇలా వచ్చేసిందండి. ఈ శారీ కాస్ట్ మనకి 2100 రూపీస్ పడుతుందండి. కాంబినేషన్ చూద్దామండి. ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మనకి మంచి బ్లూకి ఇలా బార్డర్ అనేది ఇట్లా మంచిగా హైలైట్ అయ్యి మనకి శారీ మొత్తం కూడా శారీ పళ్ళు అంతా ఇలా వస్తుందండి. సో బ్లౌజ్ అనేది మనం బ్యాక్ ఇట్లా తీసుకున్నామండి. ఇలా ఒక డిజైన్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ ఒక బౌ వచ్చేస్తుంది. ఫ్రంట్ మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి 2100 రూపీస్ పడుతుందండి. మంచి బ్లాక్ వచ్చేసి దానికి మనకి డిఫరెంట్గా మనకి ప్యారెట్ గ్రీన్ బోర్డర్ వచ్చిందండి. దానికి బ్లౌజ్ అనేది దీనికి పళ్ళు అనేది ఇలా వచ్చేసింది. సో పళ్ళుతోటి మనకి బ్లౌజ్ అనేది ఇలా ప్లాన్ చేసాము. ఇలా వస్తుంది పళ్ళు మొత్తం కూడా. దీనికి బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇలా వచ్చేసిందండి. బ్యాక్ అంతా కూడా ఇలా వచ్చేసి ఒక డిజైన్ వచ్చి మనకి ఫ్రంట్ హుక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి 2100. వీటన్నిటికి కూడా హిబ్బెల్స్ వస్తాయండి. ఇలా మనకి మంచి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్, ఇదైతే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది.
ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకున్నా కానీ. దీనికి బ్యాక్ డిజైన్ అనేది ఇలా తీసుకున్నామండి. దీనికి మనకి బ్లౌజ్ కూడా మంచి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చేసింది. ఈ శారీ కూడా మనకి 2100 ఫ్యాన్సీ వస్తుందండి. ఈ శారీ మొత్తం కూడా ఇట్లా మనకి బోర్డర్స్ అనేది డిఫరెంట్గా ఉండి మనకి పళ్ళు తోటి మ్యాచ్ అయ్యేట్లుగా మనకి శారీ మొత్తం కూడా ఉంటుంది. ఇలా బ్లౌజ్ వస్తుంది. ఇలా మనకి బ్లౌజ్కి బ్యాక్ అనేది ఈ ప్యాటర్న్ తీసుకున్నామండి. తీసుకుని ఫ్రంట్ హుక్స్ ఇచ్చేసాము. ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ మనకి 1800 రూపీస్ పడుతుందండి. కలర్స్ అనేవి చాలా మంది అడుగుతున్నారండి, కుప్పడం శారీస్ లో ఏం కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అని. సో నేను స్టిచ్ చేపించి అందుకే డైరెక్ట్ గా వీడియోలో వేసాను. ఇది మనకి డార్క్ బ్లూ వస్తుందండి, బాగా డార్క్ బ్లూకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మంచి హైలైట్ అయిన కాంబినేషన్. దీనికి బ్లౌజ్ అనేది ఇలా తీసుకున్నామండి. బ్యాక్ ఒకసారి చూసుకోండి. తీసుకుని ఇట్లా మనకి హ్యాండ్స్ కి కూడా మంచి ఫిష్ కట్ ఇచ్చేసి ఇట్లా మనం ఒక లేస్ ఇచ్చేసాము. ఇలా మనకి ఫ్రంట్ హుక్స్ వచ్చేసినాయండి. ఈ శారీ కాస్ట్ కూడా మనకి 2100 రూపీస్ పడుతుందండి. దీనిలోనే ఇంకొక కలర్ ఉంది. ఇందాక మనం డార్క్ బ్లూ చూసాం కదండి, ఇది కొంచెం లైట్ బ్లూ, ఇంక్ బ్లూకి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీనికి బ్యాక్ అంతా ఇలా జస్ట్ ఇట్లా ఒక రౌండ్ లాగా తీసుకుని ఇలా పెట్టామండి. మీకు కావాలి అంటే హ్యాండ్స్కి అయితే లేస్ యాడ్ చేసిస్తాము, ఫిష్ కట్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి 2100 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ మనకి ఇదంతా కూడా ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఇవి కలంకారీలో కుప్పడం శారీస్ అండి. ఇవైతే చాలా బాగుంటాయి, ఇట్లా మనకి సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ బోర్డర్ అనేది చాలా రేర్ ఉంటుందండి, ఇలాంటి బోర్డర్స్ అనేవి. సో దీనికి మనకి చెక్స్లో వచ్చేసింది. ఇప్పుడు చెక్స్ మంచి ఫ్యాషన్ అయింది కదా అండి. దానికి బ్యాక్ వచ్చేసి బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్ తీసుకున్నాము. తీసుకుని మనకి హ్యాండ్స్కి ఇట్లా తీసుకున్నామండి. కావాలంటే హ్యాండ్స్కి కూడా లేస్ యాడ్ చేస్తాము. ఈ శారీ కాస్ట్ మనకి 1950 పడుతుందండి. లేస్ పట్టు అంటున్నాం కదండి. ఇలా మనకి మొత్తం కూడా శారీ అంతా ఇలా కలర్ కాంబినేషన్ వచ్చేసి పళ్ళు మొత్తం కూడా మనకి ఇలా ఉంటుందండి. ఈ శారీ అయితే చాలా బాగుంది. దీనికి మనకి ఇలా మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చేస్తుంది. దానికి పళ్ళు కలర్లోనే బ్లౌజ్ తీసుకున్నాం కాబట్టి ఇలా మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అనేది ఇలా తీసుకున్నాం. ఇలా వస్తుందండి. ఇలా వచ్చి మనకి బ్లౌజ్ కూడా ఒక చిన్న పఫ్ ఇచ్చేసి నేను పిక్ యాడ్ చేస్తానండి ఫ్రంట్ హుక్స్ వచ్చేసి. సో మ్యాక్సిమం ఈ వీడియోలో ఉన్నవి చాలా వరకు ఫ్రంట్ హుక్సే ఉన్నాయండి. మంచి కలర్, పిస్తా గ్రీన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా రేర్ కలర్ కాంబినేషను. దానికి బ్లౌజ్ అనేది ఇలా తీసుకున్నాం బ్యాక్. హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుందండి. ముందు మొత్తం కూడా మనకి ప్రిన్స్ కట్ వచ్చేసి ఎల్బో వరకు హ్యాండ్స్ వస్తాయి. ఈ శారీ కాస్ట్ 1950 రూపీస్ పడుతుందండి. ఇలా కూడా జార్జెట్లోనే మొత్తం బుటీస్ వచ్చేసి ఇలా దీనికి మనకి దీనిలో ఉన్న బుటీస్ తోటి మనము గోల్డ్ బ్లౌజ్ని ఇలా మ్యాచ్ చేసామండి. ఇలా వచ్చేస్తుంది. ఈ బ్లౌజెస్ అయితే చాలా హైలైట్ అయినాయి. ఇలా మనకి పఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా. ఈ శారీ కాస్ట్ మనకి 1600 రూపీస్ పడుతుందండి. ఇలా మనకి మంచి గ్రీన్ తోటి వచ్చేసి ఇట్లా మనకి బోర్డర్ అనేది ఇలా వచ్చింది. దీనికి మనం బ్లౌజ్ని కూడా మంచిగా హైలైట్ చేసామండి. ఇలా మనం ఈ ప్యాటర్న్ తీసుకుని బ్లౌజ్ బ్యాక్ మొత్తం కూడా ఇట్లా మనం శారీలో పీచ్ ఉంది కదా అండి, అలా పీచ్ తోటి ఇట్లా మనము యాడ్ చేసాము బీడ్స్ అనేవి. హ్యాండ్స్కి కూడా బీడ్స్ వస్తున్నాయండి. ఈ శారీ కాస్ట్ మనకి 1900 పడుతుందండి. నచ్చినట్టే శారీస్ అంటున్నాం కదండి. ఇవన్నీ కూడా మనకి ఇలా ఫాయిల్ ప్రింట్లో వచ్చేసి ఈ శారీకి మనకి ఇలా మనం బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్ తీసుకున్నామండి. ఇలా వచ్చేస్తుంది, ఇలా ఇలా వస్తుంది. ఈ శారీ కాస్ట్ మనకి 1400 రూపీస్ పడుతుందండి. అలానే దీనిలోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఉందండి. ఇలా వచ్చేస్తుంది దీనికి. ఇట్లా మనకి ఇవి రెండు కూడా మంచి కలర్, డార్క్ బ్లూకి రెడ్ అలానే మనకి మెజెంటా పింక్కి రెడ్ అండి. మంచి కలర్ కాంబినేషన్స్ ఇవి. పళ్ళు మొత్తం కూడా ఇలా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఫాయిల్ ప్రింట్, ఇవి రివర్స్ ఐరన్ చేసుకున్నట్లయితే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. ఇవి మనకి అలానే షాంపూ వాష్ చేసుకుని మెయింటైన్ చేయాలి. ఇలా మనకి బ్యాక్ అనేది ఈ ప్యాటర్న్ తీసుకుని ఇలా మనకి వచ్చేస్తుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి 1400 ఫ్లోరల్. దానికి మనం బ్లౌజ్ అనేది ఇలా పెట్టామన్నమాట, బ్లూ, మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది. దీనికి మనకి హిప్ బెల్ట్ కూడా వస్తుంది. ఈ శారీ కాస్ట్ మనకి 1500 రూపీస్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ లైక్ చేస్తారనుకుంటున్నా అండి. ఇప్పటి వరకు చూసిన వీడియోలో శ్రీ క్రియేషన్స్ రెడీ టు వేర్ శారీస్లో మీకు ఏది నచ్చినా కానీ నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ప్రీ పేమెంట్ చేయాలండి. సిఓడి ఆప్షన్ అయితే మన దగ్గర లేదు ప్రస్తుతానికి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ లైక్ చేస్తారు అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.